కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేహే పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి, మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. Thank you.
శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యపరదం అమృతం భజామి. భృగ్పత్రికస్య మవరీజ మధ్యే స్థిత్వా సనే కుశమయే సమధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య త్వరితపక్త్రాత్యా పారిషత్యాః పరశ్శదం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఘ్నసే నమః. సూత్రాణామన్య క్లుప్తానాం నేత్రం యచ్చ స్థటీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మసూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత్కర్మణ భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ నమన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే బృహోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః. వైవాహిక మహోత్సవాక్యంచకర్మణి స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుచ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాక్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంచకర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాచరప్త శ్రవాణ శేషు తరచ్చరిత్ర పరిపూరితేషు అపోభిగ్రహన్ ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాకం సుతరకం సుధర్మ నిరమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాజావితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విఘ్నర్ విశ్వే దేవా అమన్యన్ మరుత స్వస్త్యా అస్మిన్ కుంభే వం వరుణమావాహయామి ప్రజేత సమావాహయామి రక్తాంబరధనమావాహయామి యాదస్పరిమావాహయామి మృణాయ నమః ఆసనం సమర్పయామి. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపజాలాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః సర్వోపజాలాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంగతిక్ర సమన్వితం జయాపతిం శృంగకేతం సుపస్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చయేత్. ఆగ్నేయుగస్మాద్జామహే త్వా విష్ణే సదాత్మ హితో నశుంభో. వైరాజం దేహోదన్నిధత్తాం ప్రేష్యామదేశో విభధానామనాదర్యామి ధాతు పత్కారమండలే ఓంభూ విశ్వక్సేన మావాహయామి శాంతమావాహయామి పరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి దక్షిణే సూత్రవదేమావాహయామి వామేజగామావాహయామి సూత్రవదేదిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాన్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాప్త్యజ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరణుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాత్స్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజదాం ప్రజాపతిః. శ్యాం జంతు ఘోరాణి శ్యాం జంతు పాపాని శ్యాం జంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శ్యాం జంతు ఘోరాణి శ్యాం జంతు పాపాని శ్యాం జంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శ్యాం జంతు ఘోరాణి శ్యాం జంతు పాపాని శ్యాం జంతు గీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్ విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతి గతో ప్రధాని పుష్పశే ఇంద్రస్య యజ్ఞస్య సఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాదనం తద్విప్రాధోపి మన్యమో జాగ్రవాగం సస్సమిన్ధతే విష్ణోర్యత్తరమం పదం ద్రవినోదా ద్రవిణసస్తురస్య త్రివినోదాసనరస్య ప్రియం సతే ద్రవినోదా వీరపదే మిషన్ ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పత్పుర్వేదోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కర్మేత యత్కారిణి స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూ భూర్భువ స్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్కైంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం
శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం కర్మణోస్తో స్వస్తిన ఇంద్రో వృత్తశ్రమ స్వస్తిన పూషా విశ్వమేధాః స్వస్తిన స్తార్క్షో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు ఓం భూః భూర్భువః స్వః పూర్వోక్త కర్మణి పూర్వోక్త యజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిరిధ్యాస్మహవీర్నమధోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాని హమిషా వర్ధయంతః సదంజీమే మసరిదస్య వీరాః ఓం భూః భూర్భువః స్వః శ్రీ భగవదాత్మయా భవత్కింకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం ఋద్ధిం భవంతో భ్రమంత కర్మ ఋద్ధ్యదాం పుణ్యాహం ఋద్ధిం భవంతో భ్రమంత కర్మ ఋద్ధ్యదాం పుణ్యాహం ఋద్ధిం భవంతో భ్రమంత కర్మ ఋద్ధ్యదాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్తానపూర్తి తథాతనామహేరణాయ చక్షసే యో వశ్యమతమోరసస్తస్య భార్గదేహనః పుషతీర్మ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయా యజన్వథా ఆపో జనయథా జనః ఓం పవమానస్సు వర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోదాసపునాతమా పునంతమాదేవ జనాః పునంతమనబోధయా పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ పురాహిమా శుక్రేణ దేవదీత్యదే అగ్నే కృత్వా కృతోగుమ్రణు యత్తే పవిత్రమర్చిషీ అగ్నే వితనమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై వక్మీ స్తనవో వీతపృష్ఠా ృతగుమ్రసంసపూతమస్యాదిదం అధ్యేతి ఋషిభిః సంభృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధూతకం పాపమానీ స్వశ్చయనీః సుదుఃఖాయ పయస్వతీః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హితం పాపమానీర్తిషంతునః ఇమం లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవైర్దేవై సమాభృతాః పాపమానీ స్వశ్చయనీః సుదుఃఖాయ ఘ్నతశ్చితః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణీ స్మృతకం హితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునరే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతుమా ప్రజాపత్యం పవిత్రం శతోత్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనీతి సహమాపునాతు సోమస్వస్త్యావృణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిపునాతుమా జాతమేదా మూర్తయంత్యాపునాతు తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజగాత భేషజం షన్నో అస్తు ద్యవనే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాత్యాం దిశ దేవార్చయో మార్జయంతాం దక్షిణాయాం దిశమాసాః పితరో మార్జయంతాం ప్రణీత్యాం దిశ గ్రహాః పశవో మార్జయంతాం ఉదీత్యాం దిశ్యాపవోషధయో వనస్పతయో మార్జయంతాం మూర్ధ్వాయాం దిశ దిక్నిః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతామతోధరాధరైర్నాయేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహదో మహీయానాత్మా కుహాజాం నిహితోస్య దంతోః తమకృతం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభావంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయే చుచరంతి ప్రాణా కుహాశయా నిహితాః సప్త సప్త అతః సముద్రా గిరయస్య సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వామోషధయోరసాశ్చైనీశ భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవీకమీనాం ఋషర్భిప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో గృధ్రా నాగస్థి నిర్మణా నాగం సోమ పవిత్రమత్యేతరే భన్నే అజామేకాన్ లోహిత శుక్లకృష్ణాం భక్మీం ప్రజాం జనయంతీకుం స్వరూపాం అజోహ్యేకో చమానోనుసీ తేజహాత్యేనాం భుక్తభోగామజోన్యః హగుంసశ్చ జిషత్వసురంతరిక్ష సద్ధోదా వేదిశదతిథిర్ధురో నసతే రుషత్వా రాసతృత సత్యో మసదబ్జా గోజా అర్థజా అత్రిజా అర్థం బృహతే యస్మాజ్జాతాన పరాణై వయంజనా సజ ఆ వివేశ భువనాని విశ్వా ప్రజాపతి ప్రజయా సంవిధాన స్త్రీ నిద్యోదేగం శశత తే షోడశీ విధర్తారకం హవామహే వసో కువిత్వనాతినః వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాదీర్ఘాచమణీయం సమర్పయామి యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. Bye.
సృగపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణి ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజో హిడానిర్వభిధా విరాజన్నే తమ్మయదోషాయ స్యానరాజ్ఞం విపణాని వదంతు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆజమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినో మిమీతామశ్వినాభగస్వస్తి దేవ్యనీతర నర్మణా స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తిత్యామా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానశ్చేయస్పతీ బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అత్యా స్వస్తయే మహీష్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తినో రుద్రపాత్మ నాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బద్ధే రేవతి స్వస్తి నగింద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో అదిరేకృతి స్వస్తి బంధా మనోజరేమ సూర్యాచంద్రమసావివ పునర్దధదాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తయానంతార్క్షమరిష్టనీమిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనా వామివారూహేమ సంభోముచామాంగిరాసంగయం చస్యాత్రేయం మనసా చదార్క్ష్యం ప్రియాతమానిశ్శరణం ప్రబధ్యే స్వస్తిషం బాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. కళ్యాణోత్సవ వైభవాన్ని చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దివ్య మంగళమైనటువంటి రూపాన్ని ఒక్కసారి సందర్శించినా కూడా సకలమైనటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి దేవదేవుడు. చూడండి, దీక్షాకంకణ ధారణ స్వామివారి హస్తానికి, దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు అతి పవిత్రంగా. శైవాగమం గణపతిని పశుముద్దుగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుడు వారిని దర్పగురుపుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఇది నా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి.
వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలో బుద్ధి కలిపినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో చూడండి, మహాలక్ష్మి అమ్మవారికి కూడా దీక్షా కంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగినటువంటి మహాలక్ష్మి, లక్ష్మ అంటే సంపద అని చెప్పే అర్థం. మనం అమ్మవారిని ఏదైతే స్తుతిస్తామో, సకలములైనటువంటి బ్రహ్మాది దేవతలంతా కూడా ఆ అమ్మవారిని ప్రణవపూర్వకంగా స్తుతించారట. ఓం నమశ్రీయై లోకధాత్రి బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః, నమో బిల్వ వనస్థాయై విష్ణుపత్నై నమో నమః. అంటే మహా తేజోరూపిణి ఆ మహాలక్ష్మి అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నదట. పద్మ సరస్సు నుండి లేచి వచ్చి తన మెడలో అలంకరించి ఉన్నటువంటి ఎర్ర కలువ పొలదండు నారాయణ మెడలో అలంకరించిందట. తన స్వామిని మనసారా కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరిస్తే బ్రహ్మాది దేవతలంతా కూడా ఆ అమ్మవారిని స్తుతించారట. అంటే సకల లోకాలకు మాతృమూర్తి ఆ తల్లి, మహా తేజస్ సంపన్నురాలు అదుగో దీక్షా కంకణ ధారణ అమ్మవార్లిరువురికి కూడా వామహస్తాలకు దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ, మహాలక్ష్మి అమ్మవారి యొక్క వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. చిరునవ్వులు ఒలికించేటటువంటి ప్రశాంత ముఖ వచ్చేసు చూడండి అమ్మవారిది. పద్మములు వంటి కన్నులు అమ్మవారివి. ముఖ కాంతులు మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడికి నిత్యానపాయనిగా ఉండేటటువంటి అనేకానక సుగంధ ద్రవ్య లేపనాలను కూడా చేసుకుని సకలాభరణ భూషితురాలు అమ్మవారు. వేద విద్యా స్వరూపిణి పద్మహస్త సముద్రరాజ పుత్రికా కూడా అమ్మవారిని మనం చెప్తూ ఉంటాం. ఆ అమ్మ దయామృత వీక్షణాలతో కూడా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వారగుగాక. ఆవిడ యొక్క దయాదృష్టి ఎవరమైతే ప్రవహిస్తుందో వారంతా కూడా బ్రహ్మాదిదేవి పదవులను కూడా పొందుతారట. అదుగో దీక్షా కంకణ ధారణ భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఆ అమ్మవారు సకలాభరణ భూషితురాలై యజ్ఞ వరాహదేవుని యొక్క సన్నిధికి కూడా వేంచేస్తే ఆ దేవదేవుని పాదపద్మాలకు కూడా పుష్పాంజలి సమర్పించిందట. ఆ స్వామి అంకసీమపై అలరారితే భూదేవికి యజ్ఞ వరాహస్వామికి జరిగినటువంటి చర్చాగోష్ఠిలో ఆ దేవదేవుడు భూదేవికి వెంకటాచల మహాత్మ్యాన్ని కూడా వివరించారట. అంతేకాక అమ్మవారికి ఓం శ్రీవరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారందరికీ కూడా వహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా అనుసంధానం చేసి, ఎవరైతే అనేక పర్యాయాలు జపిస్తారో వారి కోరికలన్నీ కూడా సిద్ధించి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు అని చెప్పి కూడా యజ్ఞవరాహస్వామి భూదేవికి నివేదించాడట. అదిగో చూడండి, అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ అనంతరం ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సకలములైనటువంటి జగత్తులో ఉన్నటువంటి దేవాది దేవతలంతా కూడా శేషాచలానికి విచ్చేయటానికి యజ్ఞపూర్వకంగా ఆ దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏదైతే మనం యజ్ఞపూర్వకంగా ఆచరిస్తామో అది దేవతలకి అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏదోన్వింద్రం స్తవా ఆమ శుద్ధం శుద్ధేన సామ్నా ఆ శుద్ధైర్వా ఆ వృద్ధాంశం శుద్ధ ఆశీర్వా ఆన్మవక్త్ ఇంద్రశుద్ధో నాకహి శుద్ధ శుద్ధాభిరుదిమిః శుద్ధార్యం నిధా ఆరోగ్య శుద్ధో మమత్తి సోమ్యః ఇంద్రశుద్ధో హినో ఆర్యం శుద్ధో రుత్రా ఆని దాసునీ శుద్ధో వృత్రాని జగ్నసే శుద్ధో వాజం శుధాసుది మయిదేవాద్రవణమాజమంతా అమ్మయ్యాశీరస్తు అగ్నిమశ్వత్థాదిహం ప్రజాపతిమావాహయామి పితామహావాహయామి
హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరంకర మన్యంతరాదు సాధన్యం విదత్తకం సభేకం తస్వణం జ్యోతరా సతస్మై ఓం భూస్వమవాహయామి ఓం భవర్యజ్ఞాంగమవాహయామి ఓకం సవరిందమవాహయామి ఓం భూర్భవ స్వశ్చంద్రమవాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్వం నాకస్య పృష్ఠే ఇదమానో సుతప్తరహీనాగం సుకృతాం పవిత్రేస్తోమైష్టవ్యేస్తోమిష్ణోర్మనసాభూతేస్తోమిష్ణస్యాపనేస్తరశ్రపవిత్రేస్తోమైష్టవ్యోదేవసవిత్రపశుమనాత్తక్షత్రేణపవిత్రేణవసూర్యస్యరశ్మిభేదాభూతేమిరక్రీపమోగ్నేకుమోగ్రయమయజ్ఞంనయదాగ్రే యజ్ఞపతిన్ధత్తయుష్మానింద్రోవృణీతపుత్రతూర్యే యుజమింద్రమవృణీర్థం పుత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి గంధర్వోసి విశ్వాపసర్విశ్వస్మాదీశతోజమానస్య పరిధిరిడయీరితః ఇంద్రస్య బాహురసిదక్షిణో యజమానస్య పరిధిరిడయీరితః ప్రణయ్యాగస్వృష్ణీనాగం సుకృతాం యత్ర లోకస్థత్రయమయజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య పృష్ణేయమానో సుతప్తృహీనాగం సుకృతాం యత్ర లోకస్థత్రయమయజ్ఞం యజమానం చరేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాచం యచ్చా ప్రణయ్యజ్ఞం దేవతావర్ధయత్వం నాగస్య పృష్ణేయమానో సుతప్తృహీనాగం సుకృతాం యత్ర లోకస్థత్రయమయజ్ఞం యజమానం చరేహి ఓం ప్రణయ కోమ ప్రణయ దశమ ప్రణయత్వాపోదేమి ప్రణయాని యజ్ఞం సంధా యజ్ఞం పునః ఇదం మదంతే కృతమిత్తా బుధాగస్సహస
అవాహయామి, అగ్నిమావాహయామి, సోమమావాహయామి, అగ్నిశోమావాహయామి, ప్రజాపతిమావాహయామి, బ్రహ్మాణమావాహయామి, ఇంద్రమావాహయామి, వసూనావాహయామి, మృతావాహయామి, రుద్రానావాహయామి, ఆపాభూపస్పృశ్య శ్రీ మహావిష్ణువాహయామి, బృహస్పతిమావాహయామి, మిత్రమావాహయామి, వరుణమావాహయామి, ఆదిత్యానవాహయామి, అస్తనావాహయామి, పూషణమావాహయామి, కక్షమావాహయామి, కక్షదేవత సోమమావాహయామి, ఔపాసన యజ్ఞమావాహయామి, యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి, సర్వదేవానావాహయామి, ఆజ్యభాగే ప్రజాపతికే దృష్టనోమామి, బ్రహ్మణే దృష్టనోమామి, ఇంద్రాకి దృష్టనోమామి, అగ్నే దృష్టనోమామి, సోమాకి దృష్టనోమామి, అగ్నే దృష్టనోమామి, సోమాకి దృష్టనోమామి, అగ్నిశోమాభ్యాం దృష్టనోమామి, ప్రజాపతికే దృష్టనోమామి, బ్రహ్మణే దృష్టనోమామి, ఇంద్రాకి దృష్టనోమామి, వసుభ్యో దృష్టనోమామి, మరుద్భ్యో దృష్టనోమామి, రుద్రేభ్యో దృష్టం నిర్వమామి, అపవపస్పృశ్య శ్రీ మహావిష్ణవే దృష్టి నిర్వమామి, బృహత్పయే దృష్టి నిర్వమామి, మిత్రాకి దృష్టి నిర్వమామి, వరుణాకి దృష్టి నిర్వమామి, ఆదిత్యేభ్యో దృష్టం నిర్వమామి, అశ్వభ్యాం దృష్టి నిర్వమామి, పూష్ణే దృష్టి నిర్వమామి, కక్షాకి దృష్టి నిర్వమామి, కక్షదేవత సోమాకి దృష్టి నిర్వమామి, ఔపాసన యజ్ఞాకి దృష్టి నిర్వమామి, యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టి నిర్వమామి, సర్వదేవేభ్యో దృష్టి నిర్వమామి, ఆజ్యం తృప్యథిశ్రయామి, చరం తృప్యథిశ్రయామి, అగ్నే ద్యోదరసి సమితిసి స్వాహ, అమృతమజవారుణమసి, అంతరితకం రక్షోంతరిత అరాతయః, ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అరాతయః, చిత్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి స్వాహ, వాక్పతిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి స్వాహ, దేవస్వాధిపతాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభి స్వాహ, కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాకారాభ్యాం కృతం స్పర్శయిత్వా అక్షత ఆద్యా చరుభిః ఇమామేష్టకాధైనవస్సంతేకాదశతంచసహస్రంచాగదంచనిగదంచప్రగదంచార్పదంచన్యర్పదంచసముద్రశ్చమధ్యంచాంతశ్చపరార్థశ్చైమామేక్నిష్టకాధైనవస్సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః అదితే నమన్యస్వా అనుమతే నమన్యస్వా సరస్వతే నమన్యస్వా దేవసవిత పృషభా షష్ఠీ శిధరహస్రాన్యగతమక్షయమృద్భవానయ ఆత్మాజాతవేదస్తేనేత్యస్వమర్తస్వజేత్తమర్తగిరాస్మాన్ప్రతిగాపశవిర్బ్రహ్మవత్యసేనాన్నాత్యేన సమేధయస్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం సుభస్వాహా ఓం భూర్భవస్వస్వాహా బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం చక్రమణి ఔపాసనాగ్నౌ ఆఘారాంతే
స్వర మంత్ర అక్షర క్రియా దోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషత్వనిష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వదేన మన్యస్వ దేవ సవిత ప్రసవ ఓం అతో దేవ అవంత నాయతో విక్నర్ విక్రమే పృథివ్యా సప్తధామ స్వాహ ఇదం విక్నర్ విక్రమే త్రేధాన హేపదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీని పదా విక్రమే విష్ణు గోపా అదాభ్య తో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతి గదో వృధాని పుష్పే ఇంద్రశయుత్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ ఇదమే చక్షుడాదనగ్ స్వాహ తద్విప్రాజోపి పుణ్యమో జాగ్రభాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సమ స్వాహ ఓం భూర్భవ సమ స్వాహ అదితేన్ మమ గుస్తాహ అనమదేన్ మమ గుస్తాహ జలస్వదేన్ మమ గుస్తాహ దేవ సవిడ ప్రాసామీ మరును మిక్కిలి వేడుకలెల్ల కై కొని నే మెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కై కొని నే మెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమబు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవుల వైతివి గదే అంగన నీవు దేవుల వైతివి గదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కై కొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడు గదేవాడు కాంచన పూదట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడు గదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మి పై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మి పై దానవు ఎంచగణిత నివురము ఎక్కితివి గదవే ఎంచగణిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి అథ భగవ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మణి హిరం యేన సూత్రిదం
తస్మై సమస్త వేదార్థవిదే విఘనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరమితశక్త్యా భ్రయమాణస్య మహాజరోగస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకనమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహద్వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండిరే ఐరావతమండలీకవామణకుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావతే తేజోపదే సంయమణి రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదే ఇత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయుకుమేన ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవణీక్షుసురా సర్పితిక్షేర సుత్తోదగాఖ్య సప్తారణపరివృదే జంభూప్లక్ష కుశక్రౌంచ శాఖశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సహ్య అదృక్షద్వింధ్యవారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారరయంపురుషహారీనావృతపత్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణకగురువరజాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామృగభస్తి పున్నాకగంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూ ఇహ జన్మ నిచాయేతక్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం కుంభీపాకలోహిత ధామాతప సంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్యా తలై సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షసహస్రావశానేకైకదినాపకర్షణక్రమేణ సర్వరాస్యవకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపీజపౌండరీకాశ్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమద్హిరాండకూటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూనీలాసమేత శ్రీశ్రీనివాసస్వామినః శ్రీవిఖనోమణీంద్రమదానసారవిర్భక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిః ఋక్తగుహ్యధర్మపురాణయితిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంతకళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేన ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కార భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిరయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుహేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయువ్ర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యబాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాథర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమణ ఆప్నవాన ఔర్వమైదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవదీం సర్వాంగనా సమ్మోహన సంసీవిత బాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోసంగల్పదనయాం ఉత్తరభృగుణీ నక్షత్రే కన్యారాసోజాతాయాం శ్రీ శ్రీదేవీనాం నీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాథర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం
సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పధరయాం రేవతీ నక్షత్రే మీనరాశోజాతాయాం శ్రీ భూదేవీ నామ్నీ మిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షణ్యః సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానమహూర్తః సుమహూర్తో అస్తు. ఉత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రపర్వర్లతో వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుండే, ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్రపౌత్ర పరంపరలోనటువంటి వారంతా కూడా ఇప్పుడే స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క పరంపరను కూడా, అంటే స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తే ఎంత సత్ఫలితమో కూడా ఈ గోత్రపర్వర్లో మనం విన్నాం. అంత మూలకరమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణాన్ని దేవేరులతో సహా జరుగుతూ ఉంటే చూసేటటువంటి వారికి ఎంత అనంతమైనటువంటి ఫలం కలుగుతుందో, మరి వారి పాపాలు ఆ క్షణాన్ని తొలగిపోవటమే కాకుండా తన ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి, నరకాల నుండి విముక్తులై మహావిష్ణు యొక్క పరంపదం చేరుతారు అని చెప్పి చెప్తూ, స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని కూడా చెప్పబడింది. ఏవం యకృతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాది వనశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత. వైఖానస మరీచి విమానార్చనా కల్పంలో చెప్పబడినట్టుగా నిత్యోత్సవమైనటువంటి అదుగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునానని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఉత్సవాదులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నిత్యోత్సవాన్ని జరిపిస్తే ఫలం ఏంటి అంటే శ్రీవారికి మహోత్సవాలు జరిపినటువంటి, నిర్వహించినటువంటి ఫలం కలుగుతుందట. అంతేకాకుండా లోకములో ఉన్నటువంటి ప్రజలు, మహారాజులు అందరూ కూడా వృద్ధి మార్గంలో పయనిస్తారట. ఉత్సవ సమయంలో శ్రీవారిని సేవించినటువంటి వారికి మూల విరాటుని సేవించినటువంటి ఫలితం కలుగుతుంది. అంటే ఉత్సవమూర్తుల్ని సేవించినా కూడా అంత గొప్పదైనటువంటి యజ్ఞాలు నిర్వహించినటువంటి ఫలం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడింది. నిత్యోత్సవైన మహోత్సవ ఫలం లభేత్ భగవాన్ ప్రీతో భవేత్ రాజ్ఞో రాష్ట్రస్య బల ఉద్ధిర్భవతి భ్రమణకాలే ఏ సేవంతి తే పదే పదే యజ్ఞఫలం లభేరినితి విజ్ఞాయతే. అందుకే ఆనాడు వైఖానస వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి అత్యంత వివాహము అనేటువంటిది వైభవంగా జరిగింది. మరి అంతేకాదు సమస్తమైనటువంటి లోకములో ఉన్నటి వారు అంతా కూడా శేషాచలానికి విచ్చేశారట. స్వామివారికి 5 రోజుల పాటు ఘనంగా వివాహం జరిగితే ఆనాడు కళ్యాణానికి ధనం సమకూరింది. మరి శ్రీనివాసుని యొక్క ఆనందము అనేటువంటిది అంతులేకపోయిందట. వెంటనే గోవిందరాజస్వామి వారిని పిలిచాడు. సోదరా, కుబేరుడిచ్చినటువంటి ధనాన్ని తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసినటువంటి వసతి గృహాలన్నీ కూడా నిర్మించమని చెప్పారట. మరి గోవిందరాజస్వామి వారు విశ్వకర్మను రప్పించాడు. వివాహానికి మందిర ప్రాంగణాలన్నీ కూడా ఏర్పంచి మంటపాదులు, పచ్చన పందిళ్ళు, మొగల పువ్వుల తేరణాలతో కూడా శేషాచలము అనేటువంటిది కలిగో వైకుంఠంగా చేయించారండి. మరి ఆయన చేతిలో ధనరేఖ ఉండటం వలన ఒక వంతు ధనం ఖర్చు చేస్తూ ఉంటే ధనరాశిలో 4 వంతులు ధనం ఎక్కువ అవుతూ ఉందట. అందుకే శ్రీనివాసస్వామి గోవిందరాజస్వామికి ఆ కార్యం అప్పగించారు. అందుకే చూడండి, మొన్న గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా తిరుపతి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగినాయి. ఆ మహోత్సవాలు చూస్తూ ఉంటే శ్రీనివాసస్వామి క్రిందకు దిగి వచ్చి ఆ సేవలన్నీ కూడా స్వీకరించాడా అన్నట్లుగా కూడా తలపించినటువంటి వైనాన్ని మనం చూసాం. అందుకే శ్రీనివాసస్వామి అమ్మ దగ్గరికి, ఉకుళామాత దగ్గరికి వెళ్ళాడట. శుభలేఖలు ఎవరోరికి పంపాలి అని చెప్పి అడిగితే ఆవిడ అన్నదట, నాయనా, నీవు దేవదేవుడవు, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీవారే కాబట్టి 14 లోకాలకు శుభలేఖలు అందజేయటము అనేటువంటిది నీ కర్తవ్యం అని చెప్పిందట. వెంటనే శ్రీనివాసస్వామి గరుత్మంతుడిని పిలిచాడు. సమస్త లోకాలకు శుభలేఖలు అందజేసి రమ్మన్నాడు. మరి గరుత్మంతుడేమన్నా తక్కువ వాడా? వాయువేగం కంటే కూడా వేగం కలిగిన వాడు.
రెప్పపాటులో శుభలేఖలు అందరికీ ఆహ్వానించి వచ్చాడు వివాహానికి. మరి ఆహ్వానాలు అందిన వారంతా కూడా శేషాద్రికి పయనమయ్యారు. బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రిమహాముని, మరి అలాగే మహర్షులు, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మరి వీరంతా కూడా, అలాగే సావిత్రి, అరుంధతి, అనసూయ మొదలైనటువంటి మహాపతివ్రతలు, వీరంతా కూడా శేషాచలం ఇచ్చేశాడండి. మరి అగ్నిదేవుడేమన్నా అతిథులందరికీ కూడా పంచపక్ష ప్రమాణాలు వడ్డించి కస్తూరి తాంబూల చందనాలు ఇచ్చి కూడా సత్కరించాడట. చూడండి ఎంత వైభవంగా. మనం ఇంట్లో వివాహం జరిగితే మనం నలుమూలలకి మన బంధువులను పంపించి అలాగే పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడానికి ఒక నెల రోజులు ముందు నుంచి ఏ విధంగా అయితే తాపత్రయపడతామో, మరి స్వామివారి కళ్యాణం లోక కళ్యాణం కాబట్టి వాయుదేవుడు కూడా పరిమళ ద్రవ్యాలను విదజల్లుతూ ఉన్నాడట. అలాగే పతివ్రత శిరోమణులు అందరూ కూడా నలుగు పెట్టారట. గంధర్వ ఆంగనులు అందరూ కూడా చామరాలు వీస్తూ ఉన్నారట. శ్రీనివాసస్వామికి మంగళ స్నానాలు చేయించారు. కస్తూరి తిలకం దిద్ది పట్టు జలధారి పీతాంబరాలన్నీ కూడా అలంకరించి వజ్ర వైఢూర్య నీల గోమేతిక మరకత మాణిక్య పుష్పరాగ నవరాత్న ఖచ్చిద్రములైనటువంటి కిరీట మకరతుండాలతో సహా స్వామిని అలంకరించారట. అంటే చూడండి, గరుడ వాహనంపై కూర్చుండబెట్టారు. మరి ప్రయాణం చేస్తూ ఉంటే హంసవాహనుడై బ్రహ్మ వేదాలు పఠిస్తూ ఉంటే ఋషులు ఆదిగా కలిగినటువంటి దేవతలంతా కూడా వారి వారి వాహనాలపై ఆసీనులై వెళుతూ ఉంటే భేరి డంకాది మంగళవాద్యాలన్నీ కూడా మరుగుతూ ఉంటే మరి శేషాచలం వీడి నారాయణవనానికి కూడా ప్రవేశించారు. మరి అక్కడ నారాయణవనం ఎంత సుందరంగా ఉందో చూడండి. మరి ఇది స్వామివారి కళ్యాణం, విశ్వ కళ్యాణం కాబట్టి ఆకాశరాజు ఏమన్నా తక్కువ చేశాడా అంటే ఆయన నారాయణపురమంతా కూడా చలువ పందిళ్ళు వేయించాడు. ముత్యాల తోరణాలు కట్టించి నాలుగు దిశల శోభాయమానంగా పంచరంగులతో ముత్యాల ముగ్గులు వేయించాడు. మరి అక్కడ ఈనాడు మనం చూస్తూ ఉన్న విద్యుత్కాంతులు ఎలా శోభిల్లుతూ ఉంటాయి. ఒక వివాహానికైతే మనం అందరినీ పిలుస్తాం, అక్కడ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విధిగా నిర్వర్తించాలి అని చెప్పి చెప్తాం. మరి అప్పుడు కూడా ఏం తక్కువ కాలేదు. కన్నులు మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతులు వెదజల్లే దీపాలన్నీ కూడా అలంకరించారట. అనేక విధాలైనటువంటి వాయిద్యాలు ఏర్పాటు చేశారు. మరి ముత్తైదుల్ని రావించి పద్మావతీదేవికి నలుగు పెట్టించి అదిగో చూడండి స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పట్టు వస్త్రాలతో అలంకరించారు. రథన ఖచ్చిత ఆభరణాలన్నీ కూడా అలంకరింపజేశారు. మరి శ్రీనివాసుడు పురప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి వార్తాహరుడు చెప్తే ఆకాశరాజు శ్రీనివాసునికి ఎదుర్కోలు గావించి మంగళవాద్య సమేతుడై సామంతాది మంత్రులతో కూడా శ్రీనివాసుని సంధించి గజవాహనంపై కూర్చుండబెట్టారు. అదిగో చూడండి అతి పవిత్రములైన స్వామివారి హస్తానికి తాకించినటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. వివాహ ఘట్టములో అతి కీలకమైనటువంటి ఘట్టమే మాంగళ్య సూత్ర ధారణ. ఆనాడు శ్రీనివాసస్వామి మరి పద్మావతీదేవి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులిచ్చి శ్రీనివాసుడు పద్మావతీదేవి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం. మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాటహస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు.
హోష్యే అదితేన మన్యస్వా అనమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమేత ప్రసుమా ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సో ఆస్య ప్రజామత్యద మృత్య భాషాత్ తతజకుమ్రాజావరణో నమన్యదాం యథే యక్ స్త్రీ పౌత్రమకన్నరో ధాత్ స్వాహా ఇమం మే వ్రణస్తుదేహమద్యాచ మృణయా త్వామవశ్వరాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణ మందమానసదాశా ఆస్తే గిణమానో హవిర్భిః అహేడమానో వరుణేహ వోద్దృశకం సమాన ఆజి ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వ్రణస్య విద్వాన్ దేవస్య హేడో వ్యాసతిష్ఠా యజిష్ఠో బ్రహ్మణ నమస్సోషుడా నో విశ్వాన్ ద్వేషాగం సి ప్రమమధ్య స్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమా భవతే నేదిష్ట అస్యావసతో వ్యష్టౌ అవయక్ష్మణ వరుణ కమృడానో వీహమృగముదహవోణయేధి స్వాహా తమగ్నే అజాస్యా సన్మనసాహిత అజాసన హవ్యమోహితేజానో దేహి భేషర్గు స్వాహా ఓం భూస్వాహ ఓం భవ స్వాహ ఓం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అదితేన్వమగ్గుస్తాహ అనుమదేన్వమగ్గుస్తాహ సరస్వదేన్వమగ్గుస్తాహ దేవతమిదప్రాసామీహి అస్య దేవదేవసర్గదో నారాయణస్య శృగిపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యం చక్రమణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వా అనుమదేన మన్యస్వా సరస్వదేన మన్యస్వా దేవసమేత ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానా వపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుమబ్రూతేగ్నౌ లాజానా వపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుషాస్వాయుషో దోషధీనాకుం రసేనోత్పత్యన్యస్య సుష్మేనోధస్తామృతాకుం అను విశ్వాబుదత్వజా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహేమహిత్మిషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యుజన్నార్యుబ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేభంతాం జ్ఞాతయో మమ స్వాహ ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ
తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపభ్రూతేగ్నౌలాచానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యనిగమని ఔపాసనాగ్నో సర్వప్రాగశ్చిత్తార్థం హతో దేవాదిషట్మైష్టమ హోమం హోష్యే అదితేన మన్యస్వా అనమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత పృథువా. ఓం అతో దేవా అవంతు నోయతో విష్ణు విచక్రమే పృథివ్యా సప్తధామ స్వాహ ఇదం విష్ణు విచక్రమే త్రేధానదే పదం సమూఢమస్యవాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుగోపా అదాభ్య తో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో క్రమాణి పశ్యతిగతో వ్రతాని పుష్పశే ఇంద్రశ్చిత్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివే విచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసోపి పుణ్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ. ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్స్తాః అనమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిదప్రాసామీః అశ్వదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఉపాసనాగ్నో క్రమసాత్ పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వా అనమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత పృషభా. ఓం యదస్య క్రమణోత్తిరీరజం యద్వాన్యోని విభాగరం అగ్నిశ్వష్టిష్టకృతిత్తాన్ సృష్ట సర్వగ్ శిష్టం విధృతం కరోతు స్వాహ అగ్నయే ఏ శిష్టకృతే హుతహుతాహుతేనాం కామానాకం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ ఆగ్నయే నాదాయ స్వాహ ఆగ్నయే నవతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్యో స్వాహ సర్వాభ్యో దేవతాభ్యో స్వాహ సర్వత్రే ద్వాదిష్టకం సర్వత్రే వనాదిష్టం దేవతమస్మై స్వాహ ఆగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూతిగ్నిస్తత్వనదాః ఆర్జాతవేద విజర్హ నిస్వాహ పునరగ్నిచక్షుర్దాతరేంద్రో బృహత్పతిః పునర్మే అస్మినాయమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడినిష్టేభ్య స్వాహ భేషదృష్ట్యై స్వాహ స్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవీభ్య స్వాహ తనూభ్య స్వాహ ఆర్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ేధోస్ేధి శీమహి స్వాహ సమితిశతేజోషి తేజోమయినై స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మేమాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మేమాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మేమాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మేవాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మేవాహి స్వాహ సప్తదే అగ్ని సమిత సప్తరిక్మా సప్తృషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంత సప్తయో నీరాపృత్వా కృతేన స్వాహ రతధాన విద్వాన్ నష్టుభృతేన పూర్ణమాహుదింజు మిమనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భక్తం వేదర్భక్తం జోర్భక్తం పృథివీ భక్తం ఓషధిమనస్పతి గంధర్వాప్సరసైవ భక్తం అగ్నిజీర్ణం వేదజీర్ణం జోర్జీర్ణం పృథివీ జీర్ణం ఓషధిమనస్పతి గంధర్వాప్సరసైవ జీర్ణం సమందాంబరిహర హవిషా కృతేన సమాదిత్యేరవసభిస్సంమర్ద్ సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చత యత్ స్వాహ ఆత్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ అగ్నిస్తృప్యదు వేదస్తృప్యదు జ్యోస్తృప్యదు పృథివీతృప్యదు బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసైవ తృప్యంతాం మే దక్షిణ పితృపితామహా ప్రపితామహాశ్చాక్షయ్య మస్తుృప్యందామదితేన్వమగ్స్తాహరేన్వమగ్స్తాహరస్వదేన్వమగ్స్తాహ దేవసమిత ప్రాధామీ ఆవాహదేవతాభ్యో నమః స్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ సదసి అక్షితమసి మామే క్ష్యేష్ఠాః ప్రాత్యాంతసి దేవార్తజో మార్జయంతాం దక్షిణాయాం దిశమాసాః పితరో మార్జయంతాం ప్రదీత్యాంతిగ్రహాపశవో మార్జయంతామదీత్యాం దిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతాం వరిశిష్టాకరేష్టోక్రం వచో అపావధీ క్లేశం వచో అపావధీ స్వాహ ఊర్ధం యజ్ఞం నయమాజీకృతమత్రమేధామస్మన్ పృథివ్యాదిమోమావిష్టమతమ పృథివ్యా స్వాహ పశ్చిమతః ప్రతిమపణయా దక్షిణతః ప్రతిమపణయా ఉత్తరతః ప్రతిమపణయా పశ్చిమతో విష్ణోః సుదనమసీ దక్షిణతో విష్ణోః సుదనమసీ ఉత్తరతో విష్ణోః సుదనమసీ ప్రాచ్యాం విష్ణోః సుదనమసీ సర్వానన్యాన్ ప్రసమూహ్యా గ్రంథీన్ విస్తృత్య అర్భిః ప్రోక్ష్య ఆప్యాయంతామితి జ్యోతి ఆప్యాయంతమాపమోషధయో మరుతాం పృషతయస్తదివం గచ్ఛతతో నో వృష్టి మేదయ స్వాహ శుద్ధ్యంతాం దేవసతనకం శుద్ధ్యంతాం దేవసతనం.
శుద్ధ్యంతాందే వసతనకం శుద్ధ్యంతాందే వసతనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయో భూతి ఆదిత్యస్తోమోనమః. అరంగమామవోయస్యక్షయాయజన్వథా ఆపో జనయథా జనః యతేగ్నిదేజస్తేనాహం తేజస్వీభూయాసం యతేగ్నివర్చస్తేనాహం వర్చస్వీభూయాసం యతేగ్నిహరస్తేనాహకం హరస్వీభూయాసం మయమేధాం మయప్రజాం మయ్యగ్నిస్తేజోదధాత్ మయమేధాం మయప్రజాం మయసూర్యో భ్రాజోదధాతు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాసనాజకృందమయాదేవపరిపూర్ణతృస్తునే ప్రాగచిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వైతాని శేషావశేషాణాం కృష్ణాను స్మరణం బ్రహ్మకాయేన వాజామనసీంద్రియేర్వామ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్సకలం బ్రహ్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాదిర్ఘ్యాజమనియం సమర్పయామి గురో బహారన్వేదయామి ఆజ్యో బహారన్వేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. ప్రధాన హోమం దగ్గర పూర్ణాహుతిని, అగ్ని గాయత్రి జపాన్ని, అలాగే రక్షాతిలక ధారణ కూడా జరిపి ఆ తదుపరి వారణమాయిరం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. లాజములు అంటే ఉరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తారు. అంటే స్వామివారిని సేవించినప్పుడు ఎంత గొప్పదైనటువంటి కళ్యాణం మనం స్వామివారిని సేవిస్తూ ఉంటే ఇక్కడ జరిగినటువంటి ప్రతి విషయం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో చూడండి, లాజహోమ అనంతరం వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దర్లించబోతున్నారు. ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు గోదాదేవి కళ్యాణ ఘడి సమీపించిందట. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. మరి ఎక్కడో జన్మించవలసినటువంటి ఆండాళ్ళు తల్లి మరి తమిళనాడులోని విల్లిపుత్తూరు అనేటువంటి క్షేత్రములో మరి అయోనిజిగా లభించిందట. మరి విష్ణుచిత్తుల వారికి లభించినటువంటి ఆ గోదాదేవిని పెంచుతూ ఉన్నారు. పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములంతా కూడా మంగళసూత్రాన్ని పూజించి సూత్రధారణకు సిద్ధమయ్యారట. అందరూ అనుకున్నారు మామూలు ఆలయాల్లో జరిగే కళ్యాణోత్సవంలాగా స్వామివారి విగ్రహానికి తాకించినటువంటి మంగళసూత్రాలు గోదాకన్యకు ధరింపజేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా ఉన్నారట. అప్పుడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి పుష్పమాలను పుష్పమాల పరివర్తన కార్యక్రమంలో మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేసి మరలా స్వామివారికి అలంకరించబోతూ ఉన్నారు. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగ వలె చివాలను లేచిందట. తామ్రదళములు వంటి విశాలమైనటువంటి నేత్రములు తెరచి స్వామివైపు మధురంగా వీక్షించిందట. క్షణకాలము ఆమె ముఖము జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. అదిగో చూడండి, స్వామివారికి అలంకరించబడినటువంటి అదే వరమాలను మరలా మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఒక అలౌకికమైనటువంటి ఆవేశంతో ఆమె శరీరము యావత్తవు ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతం వలె కదిలిచివేయసాగిందట. మెరుపు మెరిసినట్లుగా లేచి గోదాదేవి సరసరా నడిచి శ్రీరంగనాథస్వామి విగ్రహం వైపు దూసుకువెళ్ళిందట. ఏం జరుగుతుంది అని చెప్పి అంటే ఆమె
కుడిపాదము ఆదిశేషునిపైంచి మెట్లెక్కినట్లు శేషపర్యంకము పైకి వెళ్ళసాగిందట. అపచారమనని చెప్పి అందరూ చెప్పేలోపే గోదాదేవి స్వామి శేషపాము పైకి వెక్కి శ్రీవారిని సమీపించి స్వామిలో ఐక్యమైందట. ఒక విద్యుత్ వంటి ప్రకాశము సర్వత్రా చీకట్ల కమ్మితే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైంది. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై ఆమె తృటిలో ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల శ్రీరంగనాథ స్వామి యొక్క కంఠంలో వ్రేలాడుతూ ఉన్నది. అంటే భక్తాగ్రణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామిలో ఐక్యమైంది. అదిగో అన్యచింతను లేఖను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమోయి. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమ.